పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామా ఇప్పుడు అభిమానులను ఓ రేంజ్ లో ఊపేస్తుంది. వీరమల్లు మేనియా వారి వెంటాడుతోంది. శివరాత్రి సందర్భంగా క్రిష్ రిలీజ్ చేసిన క్లిప్స్ రోమాంచితంగా ఉండడంతో సినిమాలపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. అంతేకాదు, సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలబోతున్నామని అఫీషియల్గా ప్రకటించిన యూనిట్ మరో విషయంలోనూ క్లారిటీ ఇచ్చేసింది. వీరమల్లు సినిమా పాన్ ఇండియాను మూవీగా రాబోతుందని గ్రాండ్గా అనౌన్స్ చేశారని మేకర్స్ చెప్పారు. అన్ని భాషలను టైటిల్స్ను రిలీజ్ చేసి అద్భుతంగా అనిపించారు. కాగా ఇటు సూపర్ స్టార్ మహేష్ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచడంతో మహేష్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పరశురామ్ దుబాయ్ షెడ్యూల్లో తర్వాత ఇండియాలో శరవేగంగా ఈ సినిమాను షూట్ కొనసాగిస్తుంది. ఈ సినిమా సక్సెస్తో ప్రిన్స్ జైత్రయాత్ర కొనసాగాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావడానికి చాలా టైం ఉంది. అయితే ఇది పాన్ ఇండియా మూవీగా రాబోతుందా లేదా అనేది కన్ఫామ్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రచారం సర్కారు వారి పాటను పాన్ ఇండియా రేంజ్లోనే తెరకించబోతున్నారని సమాచారం అందింది. అధికారికంగా ప్రకటించలేదు. మరి వచ్చే సంక్రాంతికి బెట్ను ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన పవన్ మహేష్ అభిమానుల్లో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఇక పాన్ ఇండియా రేంజ్లో పోటీ పడబోతున్నారని తేలితే మాత్రం హై వోల్టేజ్ ఫైట్ ఖాయం. ఈ విషయంలో బాకీ ఉన్నది మహేష్ మాత్రమే. అది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.